తరమైనది మనం మనిషికి ఎక్కడ కూడా ఒక గాట్ పెట్టకుండా కుట్ లేకుండా మనం ఈ కిడ్నీ రాళ్ళని చాలా సులువుగా తీసే మార్గాలు అనేకం ఉన్నాయి ఈ ఒక మన ఇంక్ రీఫిల్ సైజ్ ఉన్న స్కోప్స్ ను మన బాడీలోకి మనం పంపించేసి నేచురల్ యూరిన్ ప్యాసేజెస్ ద్వారా అక్కడ ఉన్న రాళ్ళను సో మనం లేజర్ చికిత్స విధానంలో వాటన్నింటి కరిగించే వీలు అందుబాటులో ఇప్పుడు ఉంది కిడ్నీలలో రాయి ఉంటే అది ఏ సైజులో ఉందని దాన్ని బట్టి ఏ రకమైనటువంటి చికిత్స చేయాలని డిసైడ్ చేస్తాం మనకు అందుబాటులో ఉన్న చికిత్సల్లో ఒకవేళ కిడ్నీలో ఉన్న రాయి 2 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటే ESWL అంటాం ఎక్స్ట్రా కార్పొరియల్ షాక్ వేవ్ లితోట్రిప్సీ ESWL దీంట్లో ఎటువంటి ఆపరేషన్ లేకుండా పేషెంట్ని ఒక బెడ్ మీద పడుకోబెట్టి ఆ రాయి ఉన్న భాగంలో లోపలికి తరంగాలు పంపించి ఆ రాయిని పౌడర్ అయ్యేలాగా చేస్తాం తర్వాత ఈ పౌడర్ అంతా మూత్రంలో వెళ్ళిపోతుంది అన్నమాట ఇంకొద్ది మందికి ఈ 2 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండి రాయి చాలా గట్టిగా ఉండి ESWLకి వాళ్ళు అనువు కాదు అనుకున్న వాళ్ళల్లో మనం నేచురల్ యూరిన్ ప్యాసేజ్ ద్వారా ఒక వైర్ లాంటి ఒక చిన్న స్కోప్ని మనం లోపలికి పంపించి ఆ రాయిని మనము విజువలైజ్ చేసి కెమెరాతో కరెక్ట్గా ఎక్కడ రాయి ఉందో ఆ రాయిని మనము లేజర్ ద్వారా పౌడర్ చేయగలుగుతాం ఆ పౌడర్ అంతా కూడా తర్వాత యూరిన్లో వెళ్ళిపోతుంది అన్నమాట కొద్దిమందికి ఈ రాళ్ళు కిడ్నీలో చాలా ఎక్కువ సైజులో ఉంటాయి 6-7 సెంటీమీటర్లు మేము కొన్నిసార్లు దాన్ని స్టాగ్ హార్న్ క్యాల్కులస్ అంటాం అంటే మొత్తం కిడ్నీలోని ట్యూబ్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయి ఉంటాయి ఈ రాళ్ళతో ఇటువంటి దానికి పర్క్యుటేనియస్ నెఫ్రోలితాటమీ PCNL అనేది ఈ చికిత్స విభాగం విధానంలో మనం ఏం చేస్తామంటే కిడ్నీకి మొదటగా ఒక చిన్నటి వైర్ లాంటిది లోపలికి పంపిస్తాం దాన్ని గైడ్ వైర్ అంటాం ఆ వైర్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక ట్రాక్ అనేది ఏర్పరచుకుంటాం ఈ ట్రాక్ ద్వారా మనము ఒక